వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 రోజుల భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. రాష్ట్రపతి భవన్లో విందు అనంతరం ఢిల్లీ విమానాశ్రయం నుంచి ట్రంప్ బృందం అమెరికా బయలుదేరింది. భార్య మొలానియాతో కలిసి అమెరికాకు ట్రంప్ తిరుగు పయనమయ్యారు. ఇదిలా ఉంటే భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. హైదరాబాద్ హౌస్లో ఇద్దరు దేశాధినేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ, ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. కల్ యే ఫిర్ సే స్పష్ట హువా కి అమెరికా ఔర్ భారత్ కే సంబంధ సిర్ఫ్ దో సర్కారో కే బీచ్ నహీ హై బల్కి పీపల్ డ్రివన్ హై, పీపల్ సెంట్రిక్ హై. యే సంబంధ 21వీ సదీ కీ సబ్సే మహత్వపూర్ణ పార్ట్నర్షిప్ మే హై ఔర్ ఇస్లియే ఆజ్ రాష్ట్రపతి ట్రంప్ ఔర్ మేనే హమారే సంబంధో కో కాంప్రిహెన్సివ్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కే స్తర్ పర్ లే జానే కా నిర్ణయ లియా. భారత రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు త్వరలో సమకూరుతున్నాయన్నారు మోదీ. 21వ శతాబ్దపు అమెరికా భారత్ మైత్రి కీలక ఘట్టమన్నారు. గత 8 నెలల్లో ట్రంప్తో 8 సార్లు భేటీ అయ్యారు. సమాన అవకాశాలతో పాటు స్వేచ్ఛావిత వాణిజ్యంపై ఇరు దేశాలు చర్చించుకున్నాయి. ఇంధన సహకారంపై ప్రత్యక్షంగా చర్చించుకున్నాయి. ట్రంప్ సతీ సమేతంగా భారత్కు రావడం ఆనందం కలిగించిందన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో $3,000 బిలియన్ ఒప్పందం కుదిరింది. భారత్ ఆర్ అమెరికా కే బీచ్ బడతా రక్షా ఆర్ సురక్షా సహయోగ్ హమారీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా ఏక్ బహుత్ అహమ్ హిస్సా హై. అత్యాధునిక రక్షా ఉపకరణ వ ప్లేట్ఫార్మ్ పర్ సహయోగ్ సే భారత్ కీ డిఫెన్స్ క్షమతా మే బడోత్రి హుయీ హై. హమారే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏక్ దూసరే కీ సప్లై చైన్స్ కా హిస్సా బన్ రహే హై. భారతీయ ఫోర్సెస్ ఆజ్ సబ్సే అధిక ట్రైనింగ్ ఎక్సర్సైజ్ యూఎస్ఏ కే ఫోర్సెస్ కే సాత్ కర్ రహీ. ఇది ఇవాళ స్పెషల్ టైం. మరో స్పెషల్ టైంలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం అండి టిఎస్ 24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.